ఒకే ఒక్కడు ఎస్ ఒకే ఒక్కడు విపత్కర పరిస్థితుల్లో మెరుపు వేగంతో ఎలా పనిచేయాలి అంతకంటే వేగంగా బాధితులను ఎలా చేరాలి యంత్రాంగాన్ని ఇంకెంత స్పీడ్గా ఫీల్డ్లోకి దింపాలి ఆ పనుల్లోని చివరి వ్యక్తిని ఏ విధంగా భరోసా ఇవ్వాలి ఈ ప్రశ్నలో అన్నింటికీ ఒక్కటే సమాధానం అదే ఒకే ఒక్కడు ఆ ఒక్కడు ఎవరో కాదు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరుగులు తీసే వయసు కాదు పరుగులు పెట్టించే యువకుడు కాదు కానీ వయసు అడ్డంకి కాదు వాయు వేగంతో పనిచేయగల దక్షత అదే తాజా విజయవాడ వరదల్లో మరోసారి బయటపడింది ఏదైనా అనుకోని కష్టం వస్తే అల్లాడిపోతాం ఊహించని ఉపద్రవం ఎదురైతే నీరుగారిపోతాం కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి భిన్నం విపత్కర పరిస్థితుల్లో మెరుపు వేగంతో పనిచేసే విధానం చంద్రబాబుకు కొట్టిన పింటే కష్టాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి ఎలా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎలాంటి సర్వీస్ను అందించాలి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలను ఎలా గట్టెక్కించాలి ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు దగ్గర సమాధానం ఉంటుంది పాదరసం కంటే వేగంగా ఎలా పనిచేయాలో ఆయన వర్కింగ్ స్టైల్ తెలియజేస్తుంది క్రిస్టియన్ మేనేజ్మెంట్ను హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు తీరే వేరు ఈరోజు విజయవాడ వరద కుప్పట్లో చిక్కుకున్నప్పటికీ స్వయంగా రంగులోకి దిగి యంత్రాంగాన్ని సమన్వయం చేయడమే కాదు మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను ఫీల్డ్లోకి దింపిన లీడర్ కొందరు చెబుతారు మరికొందరు మాత్రమే చేసి చూపెడతారు స్వయంగా కదిలి మొత్తం యంత్రాంగాన్నే కదిలిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన అనుభవాన్ని ఇలాగే రంగరించారు వయసును లెక్కపెట్టలేదు మనసంతా పనిపైనే లగ్నం చేశారు వయసు పైపడినా అదే చిత్తశుద్ధి చూపించారు ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలే కావచ్చు కానీ చంద్రబాబులో ఉన్న ఆ లక్షణమే విపక్షాలు మరోసారి మెచ్చుకునేలా చేశాయన్న చర్చల్లో జరుగుతున్నాయి అటు బుడమేరు ముంచెత్తింది ఇటు కృష్ణమ్మ విశ్వరూపం చూపించింది రెండింటి మధ్య జనం అతలాకుతలమయ్యారు ఇలాంటి సమయంలోనే తాను నీడపట్టునే ఉంటే తనకి అర్థం లేదనుకున్నారు చంద్రబాబు 7-10 వయసు దాటినా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం చంకలేదు జనాలు కష్టాల్లో ఉంటే చాలు ఆయన రేయంబావళ్లు పనిచేస్తారు ఆయనకు తెలిసిన క్రైసిస్ మేనేజ్మెంట్ మరెవరికీ తెలియదు ముఖ్యమంత్రి అంటే క్యాంపు కార్యాలయానికే పరిమితం అవ్వద్దని జనంలోకి వెళ్లాలని వారికి అందుతున్న సౌకర్యాలు స్వయంగా అడిగి తెలుసుకోవాలని ఆచరించి చూపించారు ఆయన ప్రజలు నిండా మునిగిన సందర్భంలో ఏకంగా పాలకూడ కదలే రావడంతో అధికారులు పరుగులు తీశారు ఉన్న స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు
నిజానికి చంద్రబాబులో ఉన్న గుడ్ క్వాలిటీ అదే. ఒకటిన్నర దశాబ్దం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివెన్నో ఆయన ఎదుర్కొన్నారు. అందుకే కష్టమేంటో ఆయనకు బాగా తెలుసు. విజయవాడ వరద నీటిలో మునిగిపోయి ఉంటే శనివారం నుంచి బాబు అక్కడే మకాం వేశారు. చివరకు మంత్రులు కూడా ఆ పక్కకు రాలేదు, ఎమ్మెల్యేలు కూడా దరిదాపుల్లోకి చేరలేదు. కానీ తాను మాత్రం సింగ్ నగరంలోని మూడు సార్లు పర్యటించారు. సాయంత్రం రాత్రి కూడా ఆయన పర్యటన సాగిందే. మోకాలు లోతు నీళ్లలో నడుస్తూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. వారికి భోజన సదుపాయాలు కల్పించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రైవేటు హోటల్స్తో మాట్లాడి భోజనం ఏర్పాటు చేశారు. అక్షయ పాత్ర నుంచి భోజనం, మంచినీటి బాటిల్స్ తెప్పించి వారి చేతనే పంపిణీ చేశారు. ఒకవైపు ప్రజల కష్టాలు తెలుసుకుంటూనే మరోపక్క అధికారులతో సమీక్షిస్తూనే ఇంకో పక్క కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మరో బోట్లతోటి పాటు హెలికాప్టర్లు తెప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డుల వారీగా బాధ్యతలు చేస్తూ ఇటు పాలనాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆస్తి నష్టాన్ని ఎటూ నివారించలేమని తెలుసు, కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న తపన చంద్రబాబులో కనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ కసి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్లో అంతగా కనిపించదేమో, జనంలోకి వెళ్లేందుకు అంతగా సాహసించరేమో. కానీ చంద్రబాబు అందరికంటే భిన్నం, అందుకే ఆయన్ను ట్రిపుల్ షూటర్ అంటారు టీడీపీ నేతలు. మామూలుగానే 60 దాటితే ముక్కుతూ మూలుగుతూ కూర్చుండిపోయే జనాలు మన మధ్య ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎక్కువ కనిపిస్తారు మనకు. అలాంటిది అంతో ఇంత అనారోగ్యం ఉన్న మనిషి రాత్రి తెల్లవార్లు రెప్ప వాల్చకుండా విజయవాడ నగరం అంతా కలియతిరిగారు. ఇప్పుడైతే పాలించేవాడు నిద్రపోకుండా పనిచేస్తుంటాడో, కింద పనిచేసేవారు కూడా ఇష్టంగానో కష్టంగానో పనిచేయక తప్పదు. చంద్రబాబు పాటించే సూత్రం అదే. వరద బాధితులకు తిండి తిప్పులు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జనాలకు ప్రభుత్వం సంథింగ్ చేస్తుంది అనే భరోసా ఇవ్వడం, ఇవన్నీ రాత్రికి రాత్రి సాధ్యం అయ్యేలా చేశారు చంద్రబాబు. ఒక బస్సులోనే 4 గంటలు విశ్రాంతి తీసుకున్న సీఎం తన పర్యటన ద్వారా వరద బాధితుల కోసం తక్షణ సాయం అందించడానికి శాశ్వత పరిష్కారాలను చూపించడంలో సఫలీకృతమయ్యారు. క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు చూపించే చొరవ గురించి ఇప్పుడంతా చర్చ జరుగుతుంది. ఈ తక్షణమే చర్యలు వరద బాధితులకు భద్రతను అందించడమే కాకుండా వారి కొండంత ధైర్యం ఇచ్చాయని చెప్పారు. 10 ఏళ్ల కిందట వైజాగ్లో హుదూద్ తుఫాన్ సమయంలో కేవలం 1 వారంలోనే వైజాగ్ పూర్తిగా కోలుకోవడంలోని చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. నాడు విశాఖ మాదిరిగానే విజయవాడ కూడా వరద ముంపులో చిక్కుకుని విలవిలలాడుతూ ఉండటంతో చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లోనే మకాం వేశారు. లైఫ్ బోట్ల మీద, జేసీబీ మీద, ఇలా ఏది ఉంటే దానిపైన స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఇరవై గంటలు విజయవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విజయవాడ వాసులు హృదయాలను గెలుచుకున్నారు చంద్రబాబు. కేవలం తాను తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, వేలాది మంది అప్పటికప్పుడు ఫుడ్ అందించడం, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇలా ఒకటి కాదు. సీఎం అంటే పాలకుడు, పాలకుడు అంటే అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలి అని మరోసారి నిరూపించారు చంద్రబాబు. ఏమైనా చంద్రబాబు చూపించిన క్రైసిస్ మేనేజ్మెంట్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. విపత్తు ఏదైనా దాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సమయంలో ఇది నిరూపితమైందని, ఇప్పుడు విజయవాడ వరదల సందర్భంగా మరోసారి చంద్రబాబులోని అడ్మినిస్ట్రేటర్ చూడొచ్చని మెచ్చుకుంటున్నారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చేరువ కావడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ పదవి కాలంలోని ఉన్న ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చెప్పలేం. కానీ అవేవి చూడకుండా బాధితుల బాధను మాత్రమే చూసే వ్యక్తిగా, ఒక విజనరీ నేతగా మరోసారి ఔరా అనిపించుకుంటున్నారు చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రిగా ఆఫీసులో ఉండి అందరికీ ఆదేశాలు ఇవ్వచ్చు, మమా అని అనిపించుకోవచ్చు. అలాంటి లక్షణాలు లేని ఒకే ఒక్కడు చంద్రబాబు. అదే నేడు విజయవాడ విలయంలోని చంద్రబాబు పనితీరును చూస్తున్నా. Okay.